ప్రభాస్ మూమైన రాజస్థాబు స్టోరీ కొత్త సాగింది. ఆ వీడియో తెలుసుకున్న ముందు ప్రభాస్ ఫ్యాన్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే మన ఛానల్ ఎవరైనా మిస్ కాకుండా ఉండదు, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకో, మన ఏ వీడియో నోటిఫికేషన్ వస్తుంటుంది. మనం లేచే టాపిక్ వెళ్ళిపోదాం. సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రెబల్ స్టార్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాయని చెప్పడు. ప్రస్తుతం ప్రసన్న డైరెక్షన్ వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ అయితే క్రియేట్ చేస్తానని చెప్పాలి. ఇకపోతే చాలా కాలం తర్వాత ఫుల్ మ్యాస్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన ప్రభాస్ ఇప్పుడు మంచి డార్లింగ్ గెటప్ లో అయితే రాబోతున్నాను తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీపై మరింత హైప్ అయితే క్రియేట్ అయింది. ఇప్పటికే నాగవంశ డైరెక్షన్ వస్తున్న కలికిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా మరోవైపు త్వరలోనే సంధి వంగ మూవీతో షూటింగ్ అయితే స్టార్ట్ కానుంది. ఇంకా దాని మీద కూడా మంచి హైప్ అయితే ఉందని చెప్పాలి. ఇక ఇప్పుడు అందరి చూపు మాత్రం డైరెక్ట్ మారుతి మీద ఉంది. ఎందుకంటే ఒక క్లాసిక్ కలిగే నవరబాయ్ సినిమా చూసే మారుతి ఇప్పుడు దాని హీరోకి ఎలాంటి మూవీ ఇచ్చాడో మరి దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే స్టైలిష్ గా చూపించడం వల్ల మారుతి కూడా మంచి ట్రెండింగ్ లో ఉంటాడని చెప్పాలి. ఇకపోతే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ టైటిల్ కూడా రాజసాబ్ అంటూ సంక్రాంతి గారు రిలీజ్ చేయడం అయితే మంచి కన్క్లూజన్ అయితే ఉందని చెప్పాలి. అయితే సంగత కానుకొచ్చిన టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ కూడా ఆడియన్స్ అయితే బాగా ఆకట్టుకుంది. ఇందులో వింటేజ్ ప్రభాస్ అంటూ చూపించడంతో అభిమానులు చాలా ఖుషి అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు చూసిన మాస్ లుక్తో పాటు ఇప్పుడు మంచి వింటేజ్ లుక్లో అయితే ప్రభాస్ని చూడడంతో ఫ్యాన్స్ అయితే మంచి ఎంజాయ్గా ఉండాలని చెప్పాలి. ఇక డార్లింగ్ లుక్లో మూవీపై మరింత క్యూరియాసిటీ అయితే కలిగిందని చెప్పాలి. దీంతో ఈసారి మారుతి వింటేజ్ ప్రభాస్గా చూపించబోతున్నాడా లేదంటే యాక్షన్ మూవీగా చూపించబోతున్నది ఇంకా లీక్ అయితే బయట రాలేదు. ఇకపోతే ఈ క్రమంలో ప్రముఖ రేటింగ్ అయితే ఇవ్వడంతో అయితే ఐఎండి ఈ మూవీ అయితే ఎలా ఉంటుంది అనేది స్టోరీ కూడా లీక్ చేసింది. అయితే రాజసాబ్ స్టోరీ లైన్ గురించి కొద్ది కొత్తగా అయితే ఐఎండి అయితే చెప్పుకొచ్చింది. అయితే ఈ కథ ఒక కబుల్ చుట్టూ తిరగడంతో పాటు ఒక ప్రేమలో పడిన ఇద్దరు వ్యక్తులు డెస్టినీ ఎలా మారింది అనేది క్యూరియాసిటీగా అయితే ఉండబోతుందట. ఇకపోతే అయితే ఇందులో ప్రభాస్ పాత్ర చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలుస్తుంది. అయితే దీంట్లో మాలవిక మోహన్ అయితే నటించబోతుంది హీరోయిన్గా. ఇప్పటికే మూవీ షూటింగ్ 50% అయితే కంప్లీట్ అయ్యిందంట. అయితే ఈ మూవీలో అయితే హర్రర్ బ్యాక్ డ్రాప్లు అయితే రాబోతుందని అయితే ఐఎండి రేటింగ్ అయితే ఇవ్వడంతో మూవీ మీద అయితే కొంచెం కన్క్లూజన్ అయితే ఉండడంతో దానికి క్లారిటీ అయితే మారుతి అయితే ఇచ్చాడు. అయితే తను అనుకున్న స్టోరీ డిఫరెంట్ ఉంటుందని కొద్దిగా కౌంటర్ ఇచ్చాడంట. ఎందుకంటే ముందుగా ఐఎండి స్టోరీని అయితే లీక్ చేస్తే మూవీ మీద మంచి హైప్ ఉండదని దానికి ఫన్నీగా అయితే కౌంటర్ అవ్వడంతో డైరెక్టర్ మారుతి ఇది ట్రెండింగ్ గా నిలిచింది. మరి ఈ మూవీ కోసం అంతమంది వచ్చేసి కామెంట్స్ లైక్ సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మన ఛానల్ వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.